హృదయాంజలి ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు మాధవపెద్ది సురేష్ గారు శుభోదయం గ్రూప్ నుంచి జి ఆనంద్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఒక మంచి కార్యక్రమం సురేష్ గారు తలపెట్టడం, శుభోదయ గ్రూప్ తలపెట్టడం నేను చాలా ఆనందం ఫీల్ అయ్యాను. ఇలాంటి పరిస్థితితో నేను అనుకోలేదు, కానీ తప్పదు, ఎవరిని ఎవరు ఆపలేరు. ఆయన వచ్చారు, ఆయన పని నిర్వర్తించారు, మనకి కావలసినంత సంగీతాన్ని, మనకి సముద్రం లాంటి సంగీతాన్ని మనకు అందించారు. తన తావు తను చూసుకున్నారు, దేవలోకంతో వచ్చారు, దేవలోకం తిరిగి వెళ్ళిపోయారు. గాన గంధర్వుడు ఆయన. ఆయనతో నాకున్న పరిచయం ఇంత అంత కాదండి, 50 ఏళ్ళ పరిచయం. నా ఫస్ట్ నేను కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నన్ను ఒక సింగర్గా జడ్జ్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది బాలు గారు, కేవి మహాదేవన్ గారు. ఆ ఉత్సాహంతో నేను మద్రాసుకు వచ్చాను. అంటే నేను పనికి వస్తాను, వాడు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంటే పనికి వస్తాను అని ఉద్దేశంతో మద్రాసు వచ్చాను. ఆయనతోటే పాడాను మొదటి పాట కూడా. అలాగే ఎన్నో పాటలు ఆయన నేను కలిసి పాడాము. చక్రవర్తి గారి దగ్గర నేను అసిస్టెంట్, సింగింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కొన్ని ప్రతిరోజు ఆయన నేను కలుసుకునేవాళ్ళం. రికార్డింగ్ డైలీ పాడేవాళ్ళం, పడుకునేవాళ్ళం. అది నాకు ఇంత అంత కాదండి, ఆయన ఒక అన్నయ్య, ఒక సోదరుడు, ఒక గురువు, ఒక మిత్రుడు, అన్నీ ఆయనే. ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పాడినప్పుడు టెక్నిక్ ఏంటో తెలుసుకున్నాను. మొదట్లో నాకు తెలిసేది కాదు. అటువంటి మహానుభావుడు మళ్ళీ ఇక మీద పుట్టారు. ఇంతకు ముందు లేరు ఇక మీద పుట్టారు. ఆ మహానుభావుడికి మేము కూడా హృదయాంజలి సమర్పించుకుంటూ నమస్కారం.